ఫ్రెండ్స్ కైన్వాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి తర్వాత సిక్స్టీన్ ఇష్యూ నైన్ హ్యాస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని డ్యూరేషన్ కాస్త పెంచుకోండి పెంచుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్లో నేను హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తున్నాను అంటే హ్యాపీ ఒకసారి బర్త్డే ఒకసారి సపరేట్ సపరేట్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను ఇప్పుడు దీని కలర్ నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని షాడో ఆఫ్ చేస్తున్నాను షాడో ఆఫ్ చేసిన తర్వాత ఫాంట్స్ నేను చేంజ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా జూమ్ చేసుకుంటున్నాను తర్వాత ఏం చేస్తానంటే ఇన్యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ రైట్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత దీని సైజు కాస్త ఇంకా పెంచుకుంటున్నాను తర్వాత ఏం చేస్తానంటే ఇదే మళ్ళీ డూప్లికేట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని లాస్ట్ వరకు వెళ్ళి సెకండ్ హ్యాపీ అనేదాన్ని కొంచెం పక్కకు అడ్జస్ట్ చేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని హ్యాపీ తీసేసి బర్త్డే సెట్ చేస్తాను సెట్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసిన తర్వాత దీని సైజ్ తగ్గించుకుంటున్నాను తర్వాత ఇలా సెట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది కాబట్టి దీన్ని త్రీ సెకండ్స్ సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇది కూడా త్రీ సెకండ్స్కి సెట్ చేసుకుంటున్నాను చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని బర్త్డే దాన్ని కూడా ముందరికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను ఇంకా నేను హ్యాపీ బర్త్డే అని చూడండి ఇలా వస్తుంది హ్యాపీ బర్త్డే అనే చోట రెండు మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం బర్త్డే అనేది వేణ అంటున్నాను ఇలా అయిన తర్వాత నేను ఈడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ ప్లస్ అకాడ్ మీద క్లిక్ చేసి సిక్స్టీన్స్టీ నైన్ రేషియో సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసేసుకోండి మీరు చూడండి ఇమేజెస్ ఇడ సిక్స్ సెకండ్స్ వస్తుంది కాబట్టి నేను ఇడ చేంజ్ చేసేసుకుంటున్నాను వన్ సెకండ్కి పెట్టుకుంటున్నాను లేదా వన్ పాయింట్ ఫైవ్కి సెట్ చేసేసుకొని రెడ్లకి ఇవ్వండి తర్వాత ఇమేజెస్ని సెలెక్ట్ చేసేసుకోండి చూడండి తర్వాత ప్రతి ఇమేజెస్ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి క్రాప్ సిమ్ల మీద క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు సిమ్ల మీద క్లిక్ చేయండి చూడండి ఇలా సెట్ చేసేసుకుంటున్నాను ప్రతి ఇమేజ్ చూడండి ఇప్పుడు ముందరకు రండి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి దీన్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకుని రైట్లకు ఇవ్వండి తర్వాత ప్లే చేయండి చూడండి ఇలా ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని త్రీ సెట్ చేసుకుంటున్నాను చూడండి ఊరికే సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఇలా ఈజీగా ఇమేజెస్కి ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు తర్వాత నేను ఏం చేస్తానంటే హ్యాపీ బర్త్డే నేను చేసినాను కాబట్టి డైరెక్ట్గా మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్